ఇది డ్రగ్స్ అనేది రెండు రకాలు ఉందండి. ఒకటేమో ఈ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్. యాక్చువల్లీ మెడికల్ షాప్లో దొరికేటివి కూడా డ్రగ్సే అంటారు, కానీ నార్కోటిక్స్ డ్రగ్స్ వేరేది అండ్ మెడికల్ డ్రగ్స్ వేరే. సో ఏదైతే జిమ్లో చేస్తున్నారో అవన్నీ కూడా మెడిసినల్ డ్రగ్స్, దాంట్లో నార్కోటిక్ సబ్స్టెన్స్ అనేది ఉండదు. అవన్నీ ఏంటంటే ఎక్కువ స్ట్రెంగ్త్ కోసము, ఎక్కువ ఎండ్యూరెన్స్ కోసము, స్టామినా కోసం తీసుకుంటారన్నమాట. అయితే ఏ ఇట్లాంటి డ్రగ్స్ ఏది తీసుకున్నా కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. నిజంగానే బాడీ పంప్ అవుతుంది, కానీ అంత ఆర్టిఫిషియల్ మెథడ్స్లో అవుతుంది. అండ్ అది కంపల్సరీ నాకు తెలిసినంత మటుకు మ్యాక్సిమం హార్ట్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. అది ఇచ్చినప్పుడు ఈ జిమ్లో చేసినప్పుడు చాలామంది మనం వీడియోస్ గుడ్ చూస్తాం, ఎంతోమంది చేస్తూ చేస్తూ కొలాప్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. అవన్నీ ఏంటంటే ఈ స్టెరాయిడ్స్, ఈ డ్రగ్స్ తీసుకొని వాళ్ళు ఇట్లా కొలాప్స్ అవుతున్నారు. సో ఎప్పుడైనా న్యాచురల్ మెథడ్స్ ఆర్ బెస్ట్ మెథడ్స్. న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ మెథడ్స్ చేస్తూ ప్రాపర్గా చేసుకుంటే బాగుంటుంది. అనవసరంగా ఈ డ్రగ్స్, ఇది స్టెరాయిడ్స్ అని పోతే మాత్రము డెఫినెట్లీ హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. హైదరాబాద్కి సింథటిక్ డ్రగ్స్ యూజువల్లీ ఆల్ మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి వస్తుంది. చెన్నై, బెంగళూరు, ముంబై, గోవా, ఢిల్లీ, రాజస్థాన్, పూణే, పుదుచ్చేరి, ఇవన్నీ ఇప్పటివరకు మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో ఇక్కడ నుంచి మేజర్గా వస్తుంది. ముందు లాగా సిచ్యువేషన్ లేదు, ఇక్కడికి వచ్చి అమ్మే అంత సిచ్యువేషన్ ఇప్పుడు తగ్గింది. ఎందుకంటే మేము వెబ్సైట్స్లో కూడా, సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము, ఈవెన్ డార్క్ నెట్లో కూడా హైదరాబాద్ వాళ్ళకి అమ్మొద్దు అని చెప్పి కూడా వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు. ఈవెన్ వాట్సాప్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా హైదరాబాద్కి అమ్మొద్దు అని. కానీ ఆ సిస్టమ్ అనేది ఉండేది ముందు. కొంతమంది ఎవరన్నా ఆర్డర్ పెడితే అదర్ సిటీస్ నుంచి వచ్చి ఇక్కడ డెలివర్ చేసిపోతున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి తెచ్చుకుంటున్నారు, వాళ్ళ సెల్ఫ్ కన్సంప్షన్ కోసం తెచ్చుకుంటున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్. హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేశాము మొన్న, మేము రేట్ చేసిన దాంట్లో నానక్రామ్ కూడా కానీ, ధూల్పేట్, మంగళహాట్, రాచకొండ లిమిట్స్లో కూడా ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా మేము టైం చూసుకొని ఇన్ఫర్మేషన్ ప్రకారం వీటన్నిటి మీద కూడా రేట్ చేస్తాము, అన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. గాంజా వాడుతున్నారు, డ్రగ్స్, సింథటిక్ డ్రగ్స్ కూడా వాడుతున్నారు. కానీ ఇప్పటికైతే బాగా స్ప్రెడ్ అయింది, అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే మేము డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ డిపార్ట్మెంట్ తోటి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనిటీ ఎడ్యుకేటర్స్ని కూడా మేము, వాళ్ళ సర్వీసెస్ కూడా తీసుకుంటున్నాం అన్నమాట. కమ్యూనిటీ ఎడ్యుకేటర్స్ ఈ హాట్స్పాట్స్ అన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వెళ్ళి అవేర్నెస్ కలిగిస్తారు. ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా యాంటీ డ్రగ్ కమిటీస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఈ యాంటీ డ్రగ్ కమిటీ ప్రతి కాలేజ్లో ఇవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ కమ్యూనిటీ ఎడ్యుకేటర్స్ ఈ అన్ని కాలేజెస్ తిరిగి, చాలామందికి డ్రగ్స్ మీద చాలా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి, అపోహలు ఉన్నాయన్నమాట. ఇది హెర్బల్ అండ్ న్యాచురల్ డ్రగ్, హెర్బల్ డ్రగ్, గాంజా అనేది దీనివల్ల ఏమీ కాదు, ఎటువంటి నష్టం ఉండదు అని చాలా అయింది. సో ఈ కమ్యూనిటీ ఎడ్యుకేటర్స్ మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వెళ్ళి దాని యొక్క నిజమైన, అసలు ఏంటిది, ఏది నిజం ఏది అబద్ధం, వీళ్ళకి ఏంటి ఉన్న మిస్కాన్సెప్షన్స్ అపోహలు ఏమున్నాయి అనేది దూరం చేస్తాం. ఈ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. అవేర్నెస్ లేకపోతే పక్కన ఫ్రెండ్ ఏది చెప్తే అదే చేస్తూ ఉంటారు.